మల్కాజ్ గిరి బరిలో నెగ్గేదెవరు? మూడు పార్టీలలో అభ్యర్థుల ఖరారు. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో భారీ ఆశలతో కాంగ్రెస్ ఇలాగైనా పాగా వేయాలని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సులువుగా గెలిచే సీట్లు ఈటల చేజార్చుకోబోతున్నారా? బీజేపీ నుంచి ఈటల అయిందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సుంతా మహేందర్ రెడ్డిల పేర్లు ప్రకటన. ఎప్పుడైతే సుంతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందో ఆశలు వదులుకున్నట్టే అయిపోయింది. అది బీఆర్ఎస్ గెలవడానికి, అది బీజేపీ గెలవడానికే కదా ఆ సీట్ ఆమెకి ఇచ్చింది అక్కడ. సో ఇక రాగిడి లక్ష్మారెడ్డి ఈయనకి పాపం లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేడు పోయి. ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. నీ బాసే కదా ఇచ్చింది, పోనీ మీరందరు బినామీలే కదా ఆ బాసి. ఆ బాస చెప్పినట్టు వినొచ్చు కదా, ఆయనకి ఇవాళ లోకల్ ఎమ్మెల్యేలు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఆ కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఆ ఏరియా నుంచి చెంబిపూర్ రాజు ఉన్నాడు, ఆయనకు ఆయన పేరు అనౌన్స్ చేశారు నేను చెయ్యాలని అన్నాడు, ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు. లక్ష్మారెడ్డి ఈమెకు ఈ మల్కాజ్ గారికి ఏం సంబంధం లేదు సార్. ఈయనంటే ఈ హైదరాబాద్ ఈ ప్రాంతం సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంత సంబంధాలు ఉంటాయి. ఇద్దరు రెడ్డిలు ఇక్కడ పబ్లిక్, మల్కాజ్ గిరికి సంబంధించిన పబ్లిక్ కూడా బీసీ కోణం ఆలోచిస్తారు. కరెక్ట్. దానికి తోడు హుజరాబాద్ లో ఓడిపోయిండు బీసీ బిడ్డ అన్న కోణంలో ఆలోచిస్తారు. రెండు లొకేషన్ కేసీఆర్ మీద ఓడిపోయిండి అనేటువంటి ఎవరెవరన్నా కదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు వద్దనుకున్నారు, పక్కకు పెట్టారు. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏదైతే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉందో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో, మల్కాజ్గిరిలో సెటిలర్స్ కూడా చాలా ఎక్కువ. అండ్ దట్ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ. ఆ యాంగిల్లో చూసుకున్నా కానీ బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి స్థానమే తప్ప అది లాస్ అయ్యేటువంటి స్థానం కాదు. ఈ రోజు వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో ఈటల రాజేందర్కి ప్లస్ అవుతుంది తప్ప అది ఇంకెవరికి ప్రెస్ అయ్యేటువంటి అధికారం ప్రస్తుతానికి ఛాన్స్ అయితే లేదు. మెదక్లో కూడా ఇప్పుడు వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చినారు. అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు పేరు వినిపిస్తారు. అవును, నీలం మధు పేరు. అక్కడ కూడా రఘునందన్ రావు దాదాపు గెలుపు ఖరారు. నిజామాబాద్ లో ధర్మపు అరవింద్ ఖచ్చితంగా గెలుస్తాడు. అవును. చెవెలలో ఎవరిని పెట్టారు అక్కడ? రంజిత్ రెడ్డికి ఇచ్చారు. రంజిత్ రెడ్డికి ఇచ్చారు. అది ఎవరి? కొండా విశ్వేశ్వరరెడ్డి ఈజీగా గెలిచి నడుచుకుంటా పోయి గెలిచిరా అన్న అని చెప్పడానికే పెట్టినట్టున్నది. అయితే ఒక రకంగా చూస్తామంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిపించారు. తెలిసి చేస్తారో తెలియజేస్తారో అది వాళ్ళకే తెలియదు.